నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఆర్9 టీవీ. త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ స్టేషన్లను జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, తిరుపతి జిల్లా వాకాడు మండల అభివృద్ధి కార్యాలయం మరియు శ్రీశక్తి భవనం పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో అక్కడ భవనాలను వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం కలెక్టర్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఈరోజు గూడూరు డివిజన్ విజిట్ చేయడం జరిగిందని, అలాగే జిల్లాలో గ్రాడ్యుయేట్స్, 101 పోలింగ్ స్టేషన్లు మరియు టీచర్స్కి 37 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా 4 డివిజన్లలో 4 చోట్ల స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికలనందు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ కిరణ్ కుమార్, ఎంపీడీఓ తోట గోపీనాథ్, డిప్యూటీ తహసీల్దార్ సారంగపాణి, ఆర్ఐ సెల్వరాజ్, సబ్ ఇన్స్పెక్టర్ రఘునాథ్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విజిట్ జరిగింది ఈరోజు గూడూరు డివిజన్ మొత్తం జిల్లాలో దాదాపు 101 పోలింగ్ స్టేషన్స్ గ్రాడ్యుయేట్స్కి, 37 పోలింగ్ స్టేషన్స్ టీచర్స్కి ఉన్నాయి. 4 డివిజన్లో 4 చోట్ల డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్, అదేవిధంగా ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పటికీ బ్యాలెట్ బాక్సెస్ కానీ, అదేవిధంగా మెటీరియల్ కానీ, పోలింగ్ పర్సనల్ కానీ అందరినీ ఐడెంటిఫై చేసి కూడా జరిగింది. ట్రైనింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తు ఎలక్షన్లు జరపడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ 9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.